జమ్మూ కాశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కొనసాగుతోంది. గుప్కార్ కూటమిలోని 14 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ అఖిల పక్ష నేతలతో భేటీ అయ్యారు మోదీ. దీంతో ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అఖిల పక్ష నేతల భేటీలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలు, డీలిమిటేషన్ పై చర్చించనున్నారు. జమ్మూ కాశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కొనసాగుతోంది. గుప్కార్ కూటమిలోని 14 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ అఖిల పక్ష నేతలతో భేటీ అయ్యారు మోదీ. ఇక ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, 2018లో మహబూబ్ ముఫ్తా నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పరిపాలనలోకి వచ్చింది. అదేవిధంగా ఆ తర్వాత 2019 ఆగస్టు 15 నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా కూడా రాష్ట్రపతి పాలన ఉంది. ఈ అంశానికి సంబంధించి గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో ఎలాంటి రాజకీయమైనటువంటి ప్రక్రియ ప్రారంభం కావడానికి అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ఆహ్వానం పంపించడం జరిగింది. ప్రధాన నివాసంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి దాదాపు 8 పక్షాలకు చెందినటువంటి 14 మంది నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారిలో గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, అదేవిధంగా మెహబూబ్ ముఫ్తీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 4 ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారికి ఉన్నటువంటి అన్ని అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలో చెప్పేందుకు సమాయత్తమయ్యారు. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటూ అదేవిధంగా రాజకీయ ప్రక్రియను ప్రారంభించాలంటే ఏం చేయాలనే అంశంపై వీరి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. గత శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లు, అదేవిధంగా నిఘా భద్రతా ఉన్నతాధికారులు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చెందినటువంటి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. వారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ను ఆధారం చేసుకొని ఒక రాజకీయ ప్రక్రియను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో బాగా పూర్తిగా తీవ్రవాదం అక్కడ బాగా తగ్గిపోయింది కాబట్టి ఇదే అదునుగా తీసుకొని ఈ రాజకీయ ప్రక్రియను వేగంగా ప్రారంభించవచ్చని చెప్పి ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ముందుగా డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అదేవిధంగా అక్కడ ప్రజలు ఎన్నుకునే రీతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగా రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలన్న అంశాన్ని కూడా ఈ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా రాజ్యాంగం ఆర్టికల్ 370 ప్రకారం అక్కడ ప్రత్యేకమైనటువంటి హోదా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతం అయిన తర్వాత ప్రత్యేక హక్కు కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్ర హోదా కూడా జమ్మూ కాశ్మీర్కు రావాలి. అదేవిధంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికలు జరిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది ప్రధానమైనటువంటి డిమాండు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సమాచారం మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలన్నది ఈ ప్రతిపక్షాల సూచన మేరకు అన్ని అభిప్రాయాలు తీసుకొని ఒక పరిగణనలో తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.